ఓం శాంతి. ఈరోజు మురళీమంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న, బాబా పిల్లలను ఏ విషయంలో పరిశీలిస్తారు? జవాబు, పిల్లలు బాబా వద్దకు పంపించే స్మృతి చార్టు విషయంలో పిల్లలు స్మృతి చార్టును సరిగా అర్థం చేసుకున్నారా లేదా అని బాబా పరిశీలిస్తారు. రెండవ ప్రశ్న, అన్నింటికన్నా పెద్ద తప్పు ఏమిటి, పెద్ద పొరపాటు ఏమిటి? జవాబు, స్వధర్మాన్ని అనగా ఆత్మిక స్థితిని మర్చిపోవటమే అన్నింటికన్నా పెద్ద తప్పు. ఇప్పుడు తప్పులు లేని వారిగా తయారవ్వాలి, కావున ఇంటిని మరియు రాజ్యాన్ని స్మృతి చేయాలి అని బాబా చెప్తున్నారు. మూడవ ప్రశ్న, సతీయుగం సమీపంలోకి వచ్చింది అని అనుభవం చేస్తున్న పిల్లల స్థితి ఎలా ఉంటుంది? జవాబు, సతీయుగం సమీపంలోకి వచ్చింది అని అనుభవం చేసే పిల్లలు స్మృతి సదా ఆనందంగా ఉంటారు. బుద్ధి భ్రమించడం సమాప్తి అయిపోతుంది, వాణిలో స్మృతి యొక్క పదును వస్తుంది. వారు సతీయుగం దృశ్యాలను ఎదురుగా అంటే సమీపంగా చూస్తూ అపారమైన సంతోషంలో ఉంటారు. నాలుగవ ప్రశ్న, పిల్లలు తమ స్థితిని పెంచుకోవడానికి ఏం చేయాలి? జవాబు, దినచర్యలో తమ లోపాలను సరిదిద్దుకుంటూ పొరపాట్లు లేని వారిగా తయారవ్వాలి. రాత్రి తమ స్మృతి చార్టును బాబాకు చెప్పి పొరపాట్లను తెలియజేసి తేలికగా అయితే స్థితి పెరుగుతుంది. ఐదవ ప్రశ్న, ఏ ప్రాప్తులు ఒక్క బాబా పిల్లలకు మాత్రమే లభిస్తాయి? ఏ ప్రాప్తులు బాబా పిల్లలకు మాత్రమే లభిస్తాయి? జవాబు, పవిత్రత, శాంతి, సుఖము, సంపద అన్నీ ఉండే రాజ్యం ఒక్క తండ్రి పిల్లలకు ప్రాప్తిస్తాయి. కావున మిమ్మల్ని పొంది మేము సర్వస్వాన్ని పొందేశాము అని పిల్లలు పాడుతూ ఉంటారు. ఆరవ ప్రశ్న, తండ్రి మనుషులకు చేసే మహోపకారం ఏమిటి, తండ్రి పిల్లలకు చేసే మహోపకారం ఏమిటి? జవాబు, మనుషులకు సుఖధామానికి మరియు ఇంటికి తీసుకువెళ్ళే మార్గం తెలియచేయుటకు తండ్రి కొద్ది సమయం కొరకు ఈ ప్రపంచంలోకి భగీరథుని రథంలోకి వస్తారు. కేవలం మార్గాన్ని తెలియచేయటమే కాక జ్ఞానము మరియు యోగముల ద్వారా జీవితాన్ని కూడా తయారు చేస్తారు. ఇదియే తండ్రి మనుషులకు చేసే మహోపకారం. ఏడవ ప్రశ్న, ఎవరు పదమా పదమా భాగ్యశాలులు? జవాబు, శ్రేష్టమైన వేళలో అంటే సంఘం యుగంలో తండ్రి వచ్చినప్పుడు తండ్రి వారిగా ఆయన పిల్లలు సర్వప్రాప్తుల అధికారాన్ని అనుభవం చేస్తారు. ఇటువంటి పిల్లలు పదమా పదమా భాగ్యశాలి ఆత్మలు. ఎనిమిదవ ప్రశ్న, తమ రాజ్యాన్ని ఎవరూ లాక్కోలేరు అన్న నశ ఏ పిల్లలకు ఉంటుంది? జవాబు, సంఘమ యుగంలో స్వరాజ్య అధికారులుగా ఉన్న పిల్లలకు తమ రాజ్యాన్ని ఎవరు దోచుకోలేరు అన్న నశ ఉంటుంది. అటువంటి పిల్లలకు విశ్వరాజ్య అధికారం లభిస్తుందని బాబా చెప్తున్నారు. తొమ్మిదవ ప్రశ్న, అవతల తీరానికి ఎప్పుడు చేరుకోగలరు? జవాబు, నిరంతరం స్మృతి యాత్రలో ఉండే పురుషార్థం ద్వారా మాయ నుండి సురక్షితంగా ఉన్నప్పుడు ఈ తీరం నుండి అవల తీరానికి చేరుకోగలరు. మరో ప్రశ్న, పిల్లలిప్పుడు అర్థం చేసుకున్న ముఖ్యమైన విషయం ఏమిటి? జవాబు, ఆత్మ శరీరం వేరు వేరని,
ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి అని ముఖ్యమైన విషయాలు పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు. తండ్రి ఇచ్చిన జ్ఞాన ధారణ ద్వారా దుఃఖ సమయంలో కూడా శాంతిగా ఉండగలరు. మరో ప్రశ్న, ఈ డ్రామాలో ఉన్న విశేషత ఏమిటి? జవాబు, ఈ డ్రామాలో ప్రతి జన్మలోనూ ప్రతి ఒక్కరి యొక్క రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి. ఈ డ్రామా పాత్ర ఈ విధంగా రచింపబడి ఉంది అని బాబా చెబుతున్నారు. చివరి ప్రశ్న, తండ్రి నుండి పిల్లలు శక్తిని ఎలా నింపుకోవాలి? జవాబు, దృష్టి ద్వారా ఎటువంటి వారికైనా బాణం తగిలే విధంగా పిల్లలు శక్తిని నింపుకోవాలి. అచ్చా ఓ శక్తి.